హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అక్రమ నీటి వ్యాపారాన్ని అరికట్టాలి, నీటి వ్యాపారాన్ని వెంటనే అరికట్టాలి, నీటి వ్యాపారాన్ని తక్షణం అరికట్టాలి. స్మార్ట్ సిటీ అని గొప్పగా చెప్పారు. ఈ స్మార్ట్ సిటీలో ఈరోజు మంచినీళ్ళు లేకుండా ప్రజలు గిలగిల్లాడిపోతూ ఉన్నారు. అంటే మంచినీళ్ళు ఇవ్వకుండా స్మార్ట్ సిటీ ఏమిటనేటువంటిది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దుర్మార్గం ఏమిటంటే గత ఏడాది కంటే ఈ సంవత్సరం మంచినీళ్లు జీవీఎంసీ దగ్గర రెట్టింపు ఉన్నాయి. పురుషోత్పత్తం లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి అందుబాటులోకి వచ్చింది. అదనంగా 100 MGD మంచినీళ్లు సరఫరా అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. 100 MGD మంచినీళ్ళు అదనంగా వచ్చిన తర్వాత ఈరోజు విశాఖ నగరంలో రోజు మార్చి రోజు ఎందుకు మంచినీళ్ళు ఇవ్వాల్సినటువంటి దృష్టి ఏర్పడింది అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కావాలని కుట్రతోటి మంచినీళ్ళని వ్యాపారం చేసుకోవాలనేటువంటి దుర్బుద్ధితోటి తప్ప ఇంకోటి ఏం కాదని మేము భావిస్తూ ఉన్నాం. గత ఏడాది ఇదే ఏప్రిల్ నెలలో ప్రతి ఇంటికి రోజు గంట చొప్పున మంచినీళ్ళు సరఫరా చేశారు. అప్పుడు 50 MGD ఉంది. ఈరోజు 100 MGD నీటి సరఫరా అనేటువంటిది అదనంగా రెట్టింపు అవకాశం ఉంది. 100 MGD సరఫరా అవుతూ ఉన్నాయి జీవీఎంసీకి. ప్రతి నగరంలో ఉండేటటువంటి 5 లక్షల కుటుంబాలకి రోజుకి గంట చొప్పున మంచినీళ్ళు సరఫరా చేయొచ్చు. మరి ఇన్ని అవకాశాలు పెరిగిన తర్వాత పురుషోత్పత్తం లిఫ్ట్ ఇరిగేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎందుకు నగరంలో ఈరోజు మంచినీళ్ళు రోజు ఇవ్వట్లేదు అనేటువంటిది ఎవరు దీనికి కారణం? ఏమిటి దీని అనుకున్నటువంటి కుట్ర అనేటువంటి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఆరిలోవలో ఈరోజు ముడసరులో ఎండిపోయిందని చెప్తున్నారు. ముడసరులో ఎంత చెమ్మండి, ఒక చెంబుడు నీళ్లు ఉండేటటువంటిది. అది ఎండిపోతే నగరం 20 లక్షల జనాభాకి రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తారా? ఏం అదనంగా వస్తున్నటువంటి గోదావరి నుంచి నీళ్లు వస్తున్నాయి. 150 MGD వస్తున్నాయి. 50 MGD స్టీల్ ప్లాంట్కి వెళ్తున్నాయి. అదనంగా 100 MGD విశాఖపట్నం నగరానికి జీవీఎంసీకి వస్తున్నాయి. మరి ఆ నీళ్ళన్నీ ఏమవుతూ ఉన్నాయి? పరిశ్రమ అధిపతులు దొంగతనంగా అమ్ముకుంటున్నారా అని మేము అడుగుతూ ఉన్నాం. అలాగే అక్రమ బోర్లు వేస్తున్నారు. పెద్ద పెద్ద బోర్లు, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఈరోజు నోవట్టంలోకి వెళ్ళండి, 100 బోర్లు వేశారు. 100 లోట్లు వేసేసి భారీ బోర్లు వేశారు. ఆ నోవట్టలను ఎందుకు సీజ్ చేయారని మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు యొక్క బంధువులనే లేవు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలకు డబ్బులు ఇస్తున్నారనే. అలాగే ఫార్మాసిటీలో ఉన్నాయి, బీజేపీ వాళ్ళకు ఉన్నాయి. లేకపోతే ఇక్కడ హెల్త్ హాస్పిటల్స్ ఉన్నాయి, పురంధేశ్వరి గారి హాస్పిటల్ ఉంది, అందరివి ఉన్నాయి. మరి హాస్పిటల్స్ అన్నిటికీ అక్రమ బోర్లు వేసి ఆరులోను మొత్తం నీళ్ళు లేకుండా చేశారు. ఆ బోర్లు ఎందుకు సీజ్ చేయటం లేదు? చట్ట వ్యతిరేకంగా బోర్లు వేసి నగరం మొత్తాన్ని నీళ్ళు లేకుండా చేస్తుంటే ఇటువంటి వాళ్ళ వ్యాపారాలకు ఎందుకు నీళ్ళు ఇవ్వాలని మేము అడుగుతూ ఉన్నాం ప్రజలకు ఎండబెట్టి. అందువల్ల ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. అందువల్ల బోర్లు ఎండిపోవడానికి కానీ నీళ్ళు ఇవ్వకపోవడానికి కానీ ఇది ఒక పెద్ద కుట్ర. అందువల్ల వెంటనే జీవీఎంసీ తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతిరోజు ఆరులోకి నీళ్ళు ఇవ్వాలి. అలారిలోవే కాదు, విలీన ప్రాంతాలన్నిటికీ కూడా నీళ్ళు ఇవ్వాలి. జీవీఎంసీ పక్కనే ఈరోజు నీళ్లు మార్చి 2 రోజుల నుంచి నీళ్ళు లేవు. జగదాంబ సెంటర్లో 2 రోజుల నుంచి నీళ్ళు లేవు. మరి ఇదేమిటి పరిస్థితి? ఇదేమి స్మార్ట్ సిటీ అనేటువంటి? స్మార్ట్ సిటీ అంటే బీచ్కి రంగులు వేయటం, కరెంట్ వేయటము, బొమ్మలు వేయటమా?
చెట్లు నాటుతామని మేము అడుగుతున్నాను. 1,650 కోట్ల రూపాయలు సముద్ర పాలు చేశారు స్మార్ట్ సిటీ అని. ఆ 1,650 కోట్లు ఉంటే 24 గంటల మంచినీళ్ళు విశాఖ నగరానికి అందించే వాళ్ళు, ప్రజల యొక్క బేసిక్ నీడ్స్ని వదిలేసి ఈరోజు సోకులు చేయటం అనేటువంటి సరైనది కాదు. చివరిగా మేము చెప్పేది ఏమిటంటే, ఈరోజు 24 గంటల మంచినీళ్ళ పేరు మీద ఎన్సీసీ వాళ్ళకి, విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎన్సీసీ వాళ్ళకి 350 కోట్ల రూపాయలు 10 ఏళ్ల పాటు అమ్మేశారు. ఇది చాలా దుర్మం. ఈ 350 కోట్లలో 100 కోట్లు మన తెలుగుదేశం వాళ్ళకి ఎన్సీసీ వాళ్ళు ఫండ్స్ ఇచ్చారు. ఆ డబ్బులన్నీ కూడా ఎమ్మెల్యేలు గణబాబు కానీ లేకపోతే వీళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో జనాలకు పంపిణీ చేశారు. అంటే ప్రజల యొక్క మంచినీళ్ళని వాళ్ళు ఎన్సీసీకి 10 ఏళ్ల పాటు ప్రైవేటీకరణ చేస్తారా? వాళ్ళ యొక్క ఎన్నికల యొక్క లబ్ధి కోసం ప్రజలను బలి తీసుకుంటారని మేము అడుగుతున్నాం. ఈ దుర్మార్గమైన విధానాలు కట్టిపెట్టాలి. ప్రతిరోజు మంచినీళ్లు సరఫరా చేయాలి, గంట చొప్పున ఇవ్వాలనేటువంటిది, అక్రమ బోర్లన్నింటినీ, అక్రమ నీటి వ్యాపారాన్ని కూడా రద్దు చేయాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం.